ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్తో 2.5 ఏళ్లు పూర్తవుతుంది. సీఎం జగన్ ముందుగానే కేబినెట్ మంత్రులకు చెప్పినట్లుగానే 80% మంది మంత్రుల్ని కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్దమవుతుంది. ఇందులో పేర్ని నానితో పాటు పలువురు మంత్రులు పదవులు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పేర్ని నాని నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యలో చెప్పేశారు. దీంతో మిగిలిన 20% మంత్రులు అంటే ఆ 5గురు అదృష్టవంతులు ఎవరనే చర్చ మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఈ డిసెంబర్తో 2.5 ఏళ్లు పూర్తి కాబోతుంది. అయితే ఈ ల్యాండ్ మార్కుల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకోగానే 80 నుంచి 90% మంత్రి పదవుల్ని మార్చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పేశారు. భారీ ఎత్తున గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్ మంత్రుల పదవుల్లో న్యాయం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ 2.5 ఏళ్లు ముగిసే డిసెంబర్లో మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతుంది. ఇందులో ఎవరు ఉంటారు, ఎవరు ఊడతారో అనే చర్చలు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ మంత్రుల్లో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే దానిపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో సామాజిక వర్గాలు, జిల్లాలు, ప్రాంతీయ సమీకరణాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల టిక్కెట్లతో పాటు కేబినెట్ సమీకరణాల విషయంలోనూ లెక్క తప్పని రికార్డు ఉన్న జగన్ ఈసారి కూడా అదే స్థాయిలో సమీకరణాల ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన జాబితా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న వారిలో ఎంత మందికి ఉద్వాసన పలుకుతారన్నది దానిపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది. ఇందులో 80% మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని కొందరు, లేదు 90% అని ఇంకొందరు, లేదు లేదు మొత్తం 100% మంత్రుల తొలగింపు ఖాయమని మరికొందరు చర్చించుకుంటున్నారు. దీంతో అసలు జగన్ మనసులో ఏముందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని వచ్చే డిసెంబర్ 80% మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని తేల్చి చెప్పేశారు. అదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనలో తన మంత్రి పదవి ఉద్వాసన కూడా ఖాయమని పేర్ని నాని వెల్లడించారు. డిసెంబర్లో కేబినెట్ ప్రక్షాళనలో 80% మంది మంత్రుల ఉద్వాసన తప్పదని, అందులో తాను కూడా ఉంటానని, అయితే సమాచార మంత్రిగా ప్రస్తుతం మీడియా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న తాను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోరాటం చేస్తానని పేర్ని నాని చెప్పుకొచ్చారు. దీంతో పేర్ని నాని సహా 80% మంది ఉద్వాసనకు జగన్ రంగం సిద్దం చేసినట్లు తెలిసిపోయింది. అప్పుడు ఆ 80% మందిలో ఇంకెవరు ఉన్నారనే దానిపై చర్చలు మొదలయ్యి జగన్ గతంలో చెప్పిన లెక్క ప్రకారం 80% మంత్రులు అంటే 5గురు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ 5గురు ఎవరన్న దానిపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్ లోని మంత్రులు సీనియర్లు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బోత్స సత్యనారాయణ తో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరు కీలకమైన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం, వివాదాలకు దూరంగా ఉండటం, ఇప్పటికే మొదలు పెట్టిన 3 రాజధానులు, ఎన్నికలు, అప్పులు, ఆర్థిక వ్యవహారాలు, పరిశ్రమల విషయాలను కొనసాగించేందుకు వీరి అవసరం తప్పనిసరిగా ఉండటం వంటి అంశాలు వీరికి ప్లస్ కాబోతున్నాయి. వీరితో పాటు మరో ఒకరిద్దరు కూడా కొనసాగింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు ఈ 4గురులో ఒకరికి పొడిగింపు ఉండకపోవచ్చు. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న వారిలో హోంమంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, వ్యవసాయ మంత్రి కన్నబాబు, బీసీ మంత్రి వేణుగోపాల్ కృష్ణతో పాటు మరో ఒకరిద్దరిని కొనసాగింపు ఉద్వాసన విషయంలో 50-50 ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న దిశ చట్టం, మహిళలపై దాడుల నేపథ్యంలో హోంమంత్రి సుచరితకు జగన్ కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తన సొంత సామాజిక వర్గం నుంచి పెద్దగా పోటీ లేకపోవడం ప్లస్ కానుంది. రాజన్న దొర, బాలరాజు, కళావతి వంటి ఎస్టీ ఎమ్మెల్యేల నుంచి పోటీ ఉన్నా అంతిమంగా పుష్ప శ్రీవాణికే జగన్ ఓటు వేయొచ్చని తెలుస్తోంది. అలాగే దాదాపు 7 శాఖలు మోస్తున్న వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రస్తుతం అనిల్ చూస్తున్న ఇరిగేషన్ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రైతుల కోసం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన మెరుగ్గా ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి కావలసి ఉంది. దీంతో కన్నబాబును కొనసాగించేందుకు కూడా 50-50 అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన చిరకాల నిరీక్షను ఫలించబోతుందా, జగన్ కేబినెట్ లో పనిచేయాలనే లక్ష్యం నెరవేరబోతుందా, ఇప్పుడు వస్తున్న సంకేతాలు చెబుతున్నది ఏంటి, జగన్ కేబినెట్ లో ఉన్న వారిలో కంటిన్యూ అయ్యేదెవరు, కొత్తగా వచ్చేదెవరు, ఇప్పుడు కేబినెట్ విస్తరణపై అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తరువాత తన తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90% మంత్రిని 2.5 ఏళ్ల తరువాత మారుస్తామని చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే పార్టీ పునాది సమయం నుంచి ప్రతి సందర్భంలోనూ అండగా నిలుస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి, సీనియర్ నేత బోత్స వంటి వారిని సైతం జగన్ మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవుల్లో కీలకమైన
బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఇక పార్టీ కోసం పనిచేసి తమకు గుర్తింపు ఇవ్వలేదనే భావన ఉన్న ముఖ్య నేతలకు తాజాగా జరిగే క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఫైబ్రాండ్ రోజా. చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటంతో అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డిని క్యాబినెట్ నుంచి తప్పించడం జరిగితే రోజాకు లైన్ క్లియర్ అయినట్లే. అదే జిల్లా నుంచి భూమన చెవిరెడ్డి లాంటి వారు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు క్యాబినెట్ రేస్ లో ఉన్నారు. అయితే మహిళా నేత కావడంతో పాటుగా ఫైర్ బ్రాండ్ కావడంతో టార్గెట్ 2024 మిషన్ లో భాగంగా జగన్ ఏర్పాటు చేసుకునే తన డ్రీమ్ క్యాబినెట్ లో రోజాకు స్థానం దక్కటం ఖాయంగా కనిపిస్తుంది. తొలి మంత్రివర్గంలోనే రోజా స్థానం దక్కుతుందని భావించిన సామాజిక సమీకరణాల వలన దక్కలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఏపీ ఐఏసీ చైర్మన్ గా నియమించారు. సో ఇన్ని రోజులకి రోజా కళ నెరవేరబోతుందన్నమాట.